అమ్మ ఉగాది పండుగ శుభాకాంక్షలు అమ్మ అమ్మ మీకు కూడా మీకే కాదు చూస్తున్నటువంటి వారందరికీ ఒకవేళ చూడకుండా ఉన్నా సరే అశేష ప్రజానీకానికి కూడా ఈ శుభకృత్ ఉగాది శుభాలు కలిగించాలి అని శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము అమ్మ పండుగ యొక్క విశిష్టత మన పూజ విధానం ఏ విధంగా ఉండాలి ఉగాది రోజు అనుసరించాల్సిన విధి విధానాలు ఉగాది అంటే ఒక సంవత్సరానికి లెక్క పెట్టుకోవడం మొదలు పెడితే లెక్కలో మొదటిది మొదటి రోజు ఎప్పుడప్పుడు లెక్క పెట్టుకోవాలి కదా అయింది అని వారాలు నెలలు పెట్టుకున్నట్టే సంవత్సరాలు కూడా పెట్టుకునేది అది నక్షత్ర గమనాన్ని అనుసరించి ఇది శాస్త్రీయమైనటువంటి అంశము అని చెప్పి ఈ చైత్రమాసంలో మొదటి రోజున శుక్లపక్షంలో మొదటి తిథి నాడు సూర్యోదయ సమయం నుంచి ఈ సృష్టి ప్రారంభమైంది లెక్క పెట్టడానికి అని చెప్పి బ్రహ్మగారు తయారు చేసి మొదలు పెట్టాడు అలా పెట్టినప్పుడు ఎప్పుడూ కూడా మనం ఇంగ్లీష్లో కూడా మాట అనుకుంటాం ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ ప్రారంభం ఎలా ఉంటుందో తర్వాత కూడా అలాగే ఉంటుంది అని కనుక ఇది మొదలు గనక ఈనాడు అన్నీ కూడా శుభాలు కలగాలి అని చెప్పి మనకి మంచి కలిగించేటువంటి అంశాలని మొదలు పెట్టుకుంటూ ఉంటాం మనం ఈనాడు ఏం చెయ్యాలి అంటే అభ్యంగర స్నానం అంటే బాగా నూనె పెట్టుకుని నలుగు పెట్టుకుని చక్కగా తల మీద నీళ్లు పోసుకోవడం వేడి నీళ్ళతో అంటే మిగిలిన రోజుల్లో వచ్చిన నీళ్లు పోసుకునే వాళ్ళు కూడా ఇవాళ వేడి నీళ్ళు పోసుకోవాలి అది ఇది అభ్యంగన స్నానం అభ్యంగన స్నానం అయిన తర్వాత కొత్త బట్టలు కట్టుకోవడం సాధారణంగా తెలుగు వాళ్ళు ఏ పండక్కి కట్టుకున్నా కట్టుకోకపోయినా సంక్రాంతికి ఉగాదికి మాత్రం కొత్త బట్టలు సంవత్సరానికి రెండు జతలు అన్నా కొనుక్కుంటారు కదా ఎంత ఉన్నా లేకపోయినా కనుక తప్పనిసరిగా కొత్త బట్టలు ఇవి ధరించిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకోవాలి వీలైతే దేవాలయానికి వెళ్ళి లేకపోతే ఇంట్లో అయినా ఇది అయ్యాక ఉగాది పచ్చడి దేవుడికి నివేదన చేసింది తినాలి ఈ ఉగాది పచ్చడి విశిష్టత అంతా అందరికీ తెలిసినటువంటిది ఆరు రుచులు ఉంటాయి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అది గనక స్వీకరించినట్టయితే మనకి సంవత్సరంలో చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని అది ఉగాది పచ్చడి తీసుకోవాలి అయిన తర్వాత ఇంటి మీద ధ్వజాన్ని ఎగరేసే పద్ధతి ఉండేది మనం ఈ కాలంలో మానేస్తాం ఎందుకు ఎగరేస్తాము అంటే సంతోషాన్ని విజయాన్ని సూచించటానికి ఇంటి మీద ఎగరేస్తాం ఇప్పుడు మనకి ఎందుకో తగ్గిందుకు దేవాలయాల్లో మాత్రమే ఉంది ఇళ్లల్లో చేయటం లేదు మనం ఆ పైన ప్రధానంగా మిగిలిన ఎప్పుడు మిగిలిన పండగల్లో లేనిది ఒకటి ఉగాది పచ్చడి తినడం మరొకటి తర్వాత చేయవలసింది పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాల గురించి తెలియచెప్పేది పంచాంగం ఈ ఆరు ఇలా తెలియచెప్పేటటువంటి ఆరు కాదు పొరపాటు అమ్మా ఈ ఐదు అంశాలని తెలుసుకోవడం అన్నది ఏదో కళ్యాణ గుణావహం అని చెప్పి కళ్యాణ గుణాలు కలిగించేటటువంటి శుభాన్ని కలిగించేది అశ్వమేధ యాగం చేసిన ఫలితం గంగా స్నానం చేసిన ఫలితం ఇవన్నీ ఇస్తుంది పంచాంగ శ్రవణం అంటారు పంచాంగంలో ఈ తిథి వార నక్షత్రాలు తెలుసుకోవడం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉందని కూడా చెప్తారు ఇప్పుడు పంచాంగ శ్రవణం చేసే వాళ్ళు చెప్తారు గనక ఆ వివరాలు అక్కడ విందాం అయితే ఇవి ఎందుకు వినాలి అనేది కదా మనం తెలుసుకోవాలి ఈ పంచాంగ శ్రవణంలో ఏం చెప్తారంటే ఈ సంవత్సరం మొత్తానికి రాజెవరు మంత్రి ఎవరు సేనాధిపతి ఎవరు ధాన్యాధిపతి ఎవరు రసాధిపతి ఎవరు నీరసాధిపతి ఎవరు అని ఇట్లా మొత్తం అన్ని అన్ని అవన్నీ తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే సంవత్సరానికి కావాల్సినటువంటి మన పనులకి ప్రణాళిక వేసుకోవడానికి వీలవుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం ఏ పంటలు బాగా పండుతాయి అని చెప్తే ఆ పంట వేసుకుంటారు ఈ పంట సరిగ్గా ఉండదు అంటే అది మానేస్తారు అలాగే ఈ వస్తువులు ఖరీదుగా ఉంటాయి అంటే వ్యాపారస్తులు కొని పెట్టుకుంటారు కదా అందుకని ఒక సంవత్సరానికి కావాల్సిన ప్రణాళిక వేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం ఇందులో పుష్కరాల గురించి చెప్తారు ఆ తర్వాత మూఢముల గురించి చెప్తారు ఇవి చెప్పేటప్పటికీ మనం ఏదన్నా పనులు చేయాలి అంటే ఈ మూఢమి సమయం కాకుండా ఉండేట్టు ముందే ప్రణాళిక వేసుకుంటాం ఆ తర్వాత వివరాలు కావాలంటే పురోహితుడి దగ్గరికి వెళ్ళి పెట్టించుకున్నా ముందు ఆ సమయానికి చేయాలని ఆలోచన చేయకుండా దూరంగా ఉండడం జరుగుతుంది ఆ విధంగా దూరం పెట్టడం జరుగుతుంది ఆ విధంగా ఒక సంవత్సరానికి ప్రణాళిక ఈ మూఢమి అవి ఉంటాయని ఇవి కూడా చెప్తే ఏ సమయంలో ఉంటాయో తెలిస్తే ఆ సమయంలో మనం ఏ పనులు చేయడానికి నిర్ణయించుకోకుండా జాగ్రత్త పడతాం తీరా మనం ఫలానప్పుడు చేద్దామని వెళ్ళి పురోహితుడి దగ్గరికి వెళితే ఏదో మూఢమండి అంటే అయ్యో అని అనుకోకుండా ఆ సమయాన్ని పక్కన పెట్టుకోవడానికి ఈ విధంగా ఒక సంవత్సరానికి సరిపోయే ప్రణాళిక వేసుకోవడానికి ఈ ఉగాదిలో పంచాంగ శ్రవణం మనకి సహకరిస్తుంది అట్లాగే ఆదాయ కందాయ ఫలాలు అవి చెప్పినప్పుడు జాగ్రత్త పడతాం నీ మనకు ఆ ఖర్చు ఎక్కువ అంటే పెద్ద పెద్ద పనులు ఏమి పెట్టుకోకుండా ఉంటే రూపాయలు అవ్వాల్సింది పది రూపాయలు అవుతుందంటే చిన్న ఖర్చులో పెడితే పది రూపాయల పని పెట్టుకుంటే వందలో అవుతుంది అది వెయ్యి రూపాయలు పడితే లక్ష రూపాయలు అవుతుంది అందుకని కొంచెం తగ్గించుకోవడం ఇట్లాంటివన్నీ కొన్నిటికి ప్రణాళికకు పనికి వస్తుంది పంచాంగ శ్రవణం ఇదంతా ఈ రోజు చేసేటటువంటిదైతే సరే ఆ రోజు పిండి వంటలు వాటిలతో భోజనాలు చేస్తారు సాధారణంగా ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది ఏమిటంటే ఏదన్నా ఒక మంచి పని మొదలు పెట్టాలి అంటే ఉగాది నాడు మొదలు పెట్టుకుందామంటాం అంటే ఈరోజు మొదలు పెట్టుకున్నది సంవత్సరం అంతా నిర్విఘ్నంగా కొనసాగుతుందని అదే మంచిదే కదా సృష్టి ప్రారంభమైంది ఇప్పటిదాకా సృష్టి నడుస్తోందంటే బ్రహ్మాండంగా నడుస్తున్నట్టే కదా అదే కదా ఆ విధంగా ఈనాడు ఏదన్నా మొదలు పెట్టుకున్నట్టయితే బాగుంటుందని మనం ఈ రోజుల్లో తరచుగా న్యూ ఇయర్ డెసిషన్స్ అని చెప్పి జనవరి ఫస్ట్కు చేస్తున్నాం దాని దానికన్నా అది చెయ్యొద్దని నేనేమంటలేదు అదొక రకమైనటువంటి కాలగణనం ఇది మరొక రకమైన కాలగణనం మనం దీన్ని సంవత్సరానికి ప్రారంభంగా అనుకుంటాం కనుక మనం చేయదలుచుకున్నటువంటి పనులు ఏమైనా ఉన్నా ప్రణాళికలు ఏమైనా ఉన్నా ఇవాళ్ళ తప్పనిసరిగా మొదలు పెట్టుకుని ముందుకు వెళ్ళటం బాగుంటుంది తప్పనిసరిగా ఇవాళ ఎలాగో కొత్త బట్టలు కట్టుకుంటాం అభ్యంగా తలంట్లు పోసుకుంటాం దేవుడికి పూజ చేసుకుంటాం మిగిలినప్పుడు తక్కువ చెయ్యని వాళ్ళు కూడా చేస్తారు ఇవాళ ఇవన్నీ చేసుకున్న ఈ శుభ సందర్భంలో చాలా పవిత్రంగా ఉన్నటువంటి ఈ రోజున మనం ఏదన్నా కొత్త ప్రాజెక్టు ఒక ప్రణాళిక ఒక వర్క్ మొదలుపెట్టామంటే ఈనాడు మొదలు పెట్టుకోవడం బాగుంటుంది లేదా ఒక నిర్ణయం చేసుకున్న బాగానే ఉంటుంది ఈ సంవత్సరం నేను ఇలా ఉంటాను లేదా ఇవాళ పొద్దున్నే లేచి రోజు పూజ చేసుకుంటాను లేదా రోజు పుస్తకం చదువుతాను లేదా రోజు ఒక ఒక కాగితం అన్న ఒక పేజీ అన్నా రాస్తాను లేదా ఒక మంచి పని చేస్తాను ఇలా ఏదో ఒకటి మంచి ఒక సంవత్సరం అంతా కొనసాగించే పని ఒకటి చేస్తాను అని ఆనాడు నిర్ణయించుకుంటే చాలా బాగుంటుంది ఆ విధంగా చేయాలని అలా కొనసాగాలని చాలామంది ఈ రోజున ప్రణాళిక కూడా వేసుకుంటూ ఉంటారు అమ్మ ఉగాది రోజు ఏ దైవాన్ని పూజించాలమ్మా ప్రార్థించాలి ఉగాది నాడు ఇంద్ర పూజ చేయాలి అని మనకి గ్రంథాలు ఉన్నాయి అక్కడ ఇంద్రుడు అంటే విష్ణువు అనే అర్థం వైదిక పరిభాషలో అంటే వేదాలకు సంబంధించిన పరిభాషలో శబ్దానికి విష్ణు అని అర్థం ఆ రోజున విష్ణువుని పూజించాలి అని చెప్పారు విష్ణువుని పూజించాలంటే విష్ణువు యొక్క ఏ అవతారాన్నైనా పూజించవచ్చు రాముడో కృష్ణుడో ఇం ఏ రూపంలో ఉన్నటువంటి ఆయనైనా పూజించవచ్చు శాస్త్రం ప్రకారం విష్ణుని అని ఉంది అంటే ఆయన రూపమే కదండి రాముడు అంటే విష్ణువు యొక్క అవతారమే కదా అట్లా ఏదైనా సరే మన ఇష్టదైవాన్ని ఆనాడు పూజించుకోవాలి ఎందుకంటే ఈనాడు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే అవుతుందని ఒక విశ్వాసం ఉంది మనకి అందువల్ల ఇవాళ పూజ చేయకపోతే సంవత్సరం అంతా కష్టమే పూజ కనుక ఇవాళ పూజ చేద్దాం సంవత్సరం అంతా మనం పూజ చేసేటటువంటి పూజ కొనసాగుతుంది మంచి నిర్ణయాలు తీసుకుని మంచి పనులు చేసి పూజ మొదలైనవి చేసినట్టయితే సంవత్సరం అంతా వాటితోనే కొనసాగి అన్ని రకాల శుభాలు కలుగుతాయి తప్పకుండా మరొకసారి ఉగాది శుభాకాంక్ష మీకు కూడా అందరికీ కూడా ఈ సంవత్సరం శుభకృత్ అంటే శుభాన్ని కలిగించేది అటువంటి ఆ నామాన్ని సార్థకం చేస్తూ అందరికీ శుభాలు కలిగించాలి అని ఆ పరమాత్ముణ్ణి కోరుకుంటూ స్వస్తి నమస్తే